ఏజెన్సీలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కుమ్మింగ్ ముమ్మరం చేశారు. ప్రజా ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. మావోయిస్టుల షెల్టర్ జోన్స్ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్న నేతలను మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. టార్గెట్స్ రీచ్ కోసం రంగంలోకి మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ పోలీసు బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఓవైపు మావోల కదలికలు, మరోవైపు పోలీసుల కూంబింగ్లతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. వరంగల్ జిల్లాలోని సరిహద్దు పల్లెల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వారోత్సవాల కోసం నక్సలైట్లు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కరపత్రాలు, పోస్టర్లతో మావోలు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తున్నారు. మావోయిస్టులు ఇక లేరు అనుకున్న నేపథ్యంలో రోడ్లపై కరపత్రాలు, మావోయిస్టు కొరియర్లు పట్టుబడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అడవిని మొత్తం జల్లెడ పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ అడవుల్లోకి అన్నలు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికార పార్టీ నేతలను సేఫ్ జోన్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఇటు పోలీసులు అటు మావోలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్తో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అనుమతి